బీహార్ సంబంధించిన దాంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? బీహార్ లో ఈ లల్లూ ప్రసాద్, తేజస్వి యాదవ్ పెద్ద ఎత్తున సవాల్ చేస్తున్నారు నరేంద్ర మోడీకి. బీహార్ లో పోయి నితీష్ కుమార్ ని మేనేజ్ చేయటం ద్వారా ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీ సంబంధించి ఒకటి కావటం వల్ల అక్కడ కాంగ్రెస్ సంబంధించి ఈ ఆర్జేడీకి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో బలపడ్డది అక్కడ. అందుకే యూత్ మీటింగులు ఎక్కువ శాతం, యూత్ మీటింగులకి తేజస్వి యాదవ్ మీటింగులకి ఎక్కువ మంది జనం వస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది. వాస్తవంగా బీహార్ గురించి మనం చెప్పుకోవాలంటే బీహార్ వెనుకబడ్డ ప్రాంతం, వాస్తవంగా నిరుద్యోగం రేట్ ఎక్కువ ఉన్న ప్రాంతం కూడా. కానీ అక్కడ బీహార్ కి సంబంధించిన ఈ 5 సీట్లలో గతంలో బీజేపీకి 3 ఉన్నాయి. సో ఆ బీజేపీకి 3 ఉన్నాయి, దాంట్లో గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ ని కొడుకుని అక్కడ పోటీ చేపట్టడం ద్వారా పొత్తు కలుపుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ రకంగా బీహార్ లో ఏదో రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా నరేంద్ర మోడీకి తెలుసు, వేవ్ ఉన్నప్పుడే బీజేపీ గెలవాలి అక్కడ. 2019లో 303 సీట్లు కొట్టి ఆ టైంలోనే పెద్ద ఎత్తున ప్రభావం ఉన్న ఆ టైంలోనే బీజేపీ బీహార్ లో గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మోడీకి మొత్తం ఫేజులలో అసంతృప్తి వచ్చింది, ఓడిపోతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ దశలో బీహార్ లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు సన్నగిలిపోయినాయి నరేంద్ర మోడీ. కాబట్టి బీహార్ గురించి అసలు ఆలోచించాల్సిన పరిస్థితిలో లేడు నరేంద్ర మోడీ, ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పోయే పరిస్థితిలో కూడా లేడు. ఎందుకు అంటే ఒక యువ నాయకుడితో పోటీని నరేంద్ర మోడీ ఎదుర్కోవట్లేదు. అక్కడ నరేంద్ర మోడీని తేజస్వికి భయపడుతున్నాము, భయపడుతున్నాడు. తేజస్వి మీటింగ్ పెట్టిన దగ్గర ఇంకొకసారి నరేంద్ర మోడీ మీటింగ్ పెట్టలేకపోతుండు. మన తేజస్వి మీటింగ్ పెట్టిన ప్రాంతంలో నరేంద్ర మోడీ పర్యటన ఉంటే తేజస్వి మీటింగ్ తర్వాత రద్దు చేసుకున్నాడు నరేంద్ర మోడీ పర్యటన. సో అంటే ఒకలా వాళ్ళకంటే తక్కువ మంది జనం వచ్చి నిజంగానే వ్యతిరేకత నరేంద్ర మోడీ ఎదుర్కొంటే అది అక్కడ ఓటింగ్ మీద ప్రభావం పడుతుంది అని ఒక భయంతో నరేంద్ర మోడీ ప్రచారాన్ని వాయిదా చేసుకున్నాడు బీహార్. సో బీహార్ తర్వాత మేజర్ గా ఉన్నది ఒడిశా. ఒడిశాకు స్పెషల్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో, ఎందుకంటే 5 పార్లమెంట్కు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్లస్ 35 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 ఫేజ్ అంటే అది అక్కడ అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు కలిపి జరుగుతుంది. సో మనకి నవీన్ పట్నాయక్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో. సో నవీన్ పట్నాయక్ ని తో పొత్తు ప్రయత్నాలు చేసింది బీజేపీ. సో నవీన్ పట్నాయక్ గత అనేక సంవత్సరాలుగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న, హైయెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. అట్లాంటి వ్యక్తికి పొత్తు ద్వారా కొంచెం సీట్లు గెలవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. అక్కడ ఒడిశాకు సంబంధించి గతంలో 3 బీజేపీ ఉన్నాయి, బీజేడీకి సంబంధించి 2 ఉన్నాయి. ఇట్లా పోయినసారి కొంత సపోర్ట్ తోటి అక్కడ ప్రయత్నం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పాండ్యన్ ఇష్యూ అనేది అక్కడ ముందుకు వచ్చింది. వాస్తవంగా నవీన్ పట్నాయక్ వారసుడు ఎవరు అనే చర్చ అక్కడ వచ్చినప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న పాండ్యని తీసుకొచ్చి నా వారసుడని నవీన్ పట్నాయక్ ప్రకటించింది. సో ఆయుష్ను లేవనెత్తింది ఇప్పుడు బీజేపీ. అది అక్కడ దొరికింది వాళ్ళకి ఆయుధం. వాస్తవంగా పాండ్యన్ అనేటది తమిళనాడు చెందినవాడు, ఇది ఒడిశా వ్యక్తి కాదు, కానీ ఒడిశా సంస్కృతి మీద దాడి జరుగుతుంది, ఒడిశా కాని వ్యక్తిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేస్తుంది, ఒక స్థానిక ప్రాంతీయ సెంటిమెంట్. వాస్తవంగా జాతీయ పార్టీ ప్రాంతీయ సెంటిమెంట్ ని ఎత్తుకోకూడదు. కానీ ఆ రకంగా చేస్తే డైరెక్ట్ మొన్న నవీన్ పట్నాయక్ డైరెక్ట్ చెప్పిండు, పిఎం మోడీకే సవాల్ విసిరిండు, అసలు ఈ భారత రత్నాలు అన్ని అందరికి ఇచ్చినావు, బిజు జనతాదళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాన్నకి అక్కడ ఉద్యమం చేసిన, రైతు ఉద్యమం చేసిన వ్యక్తికి అక్కడ నువ్వు భారతరత్న ఇవ్వలేదని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత అక్కడ నవీన్ పట్నాయక్ కి వ్యతిరేకంగా, నవీన్ పట్నాయక్ వ్యతిరేకంగా బీజేపీకి ఉండటం వల్ల అక్కడ ఎక్కువ సీట్లో గెలిస్తే నవీన్ పట్నాయక్ గెలుస్తాడు మేజర్ గా, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో అంతిమంగా ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ అసెంబ్లీలో గెలవటానికి ఒక ప్రయత్నం చేస్తుంది, లేదు పార్లమెంట్ లో గెలవటానికి ప్రయత్నం చేస్తున్నా గానీ తన యొక్క ఒరిస్సా యొక్క స్వతంత్రాన్ని కాపాడుకోవడం కోసం. అసలు ఒడిశాకి ఏం చేసింది అనే ప్రశ్న వచ్చింది. 5-10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒడిశా నుంచి ఒక సరైన కేంద్ర మంత్రిని కూడా పెట్టుకోలేదు. కాబట్టి ఒడిశా విషయంలో ఎప్పటికైనా నవీన్ పట్నాయక్ తోటి కలిసిపోవాలనే ఆశతోటి వ్యవహరించారు తప్ప ఇప్పుడు షాక్ ఇచ్చిండు నవీన్ పట్నాయక్, చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చిండు. కాబట్టి షాక్ ఇవ్వటం వల్ల ఇప్పుడు అక్కడ
తనకున్న సీట్లను కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోయినసారి ఆ సపోర్ట్ తోటి ప్రతిపక్ష ఓట్లు చీలకతోటి అక్కడ ఒడిశాలో గెలవడానికి ఒక కారణమైంది. తర్వాత అక్కడ నిరుద్యోగంలో చాలా మంది వలసపోతారు ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలు. సో అది కూడా తీవ్రమైన అసంతృప్తి నవీన్ పట్నాయక్ మీద కూడా ఉంది. ఎక్కువ సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రిగా చేయడం, ఆయన అవకాశంగా అటు కాంగ్రెస్ వైపు ఉండకుండా ఇటు బీజేపీ వైపు ఉండుంటాను ప్రకటించి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఒక అధికార పక్షాన్ని సపోర్ట్ చేసే వైఖరి తీసుకోవడం, అంతిమంగా అక్కడ ప్రజల్లో కూడా నవీన్ పట్నాయక్ పట్ల ఒక అసంతృప్తి వచ్చింది. కానీ బీజేపీ ఎప్పుడైతే నవీన్ పట్నాయక్ ని అటాక్ చేయడం, ఆ పార్టీని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అంతిమంగా అక్కడ నవీన్ పట్నాయక్ గాని లేదా కాంగ్రెస్ గాని సీట్లు గెలిచి బీజేపీ ఓడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వీటిలలో ఇక కీలకమైన సీటు గురించి ఇప్పుడు దేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది, అదే లడాక్. ఎస్, ఇప్పుడు లడాక్ గురించి కూడా, లడాక్ ఒక సీటుకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఈ లడాక్ గురించి మనం చర్చించాలంటే లడాక్ ప్రచారానికి పోలే నరేంద్ర మోడీ పోలేదా? పోలే. లడాక్ లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. లడాక్ ఆయన టోపీలు పెట్టుకొని ఆర్మీ డ్రెస్ వేసుకొని పోయాడు ఎలక్షన్ ముందు, ప్రచారానికి పోకపోవడం, ఎలక్షన్ ముందు పోయాడు. ఒక ఎలక్షన్ బహిరంగ సభ పెట్టిండా నరేంద్ర మోడీ, లడాక్ పోయి అక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో నన్ను గెలిపించండి, బీజేపీ క్యాండిడేట్ ని గెలిపించండి అని చెప్పాడా? భయపడి సిట్టింగ్ ఎంపీని మార్చుకున్నాడు, సిట్టింగ్ ఎంపీని మార్చుకున్నాడు. అక్కడ పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఆ లడాక్ సంబంధించిన ఏదైతే ప్రాంతం ఉందో దానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, కేంద్ర రాష్ట్ర హోదా ఇవ్వాలి. అదే సందర్భంలో ఆ రాష్ట్ర హోదాతో పాటు వాళ్ళకి గతంలో ఉన్న హక్కులు ఏతున్నాయి. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత భూముల మీద 5th షెడ్యూల్ సంబంధించి 6th షెడ్యూల్ సంబంధించిన హక్కులు ఎత్తున్నాయి. వాటిని వాళ్ళని అక్కడ డిమాండ్ జరుగుతుంది. లోక్సభ సీట్లు పెంచాలని సోనం నాయకత్వంలో నిరాధ్యక్షులు చేస్తున్నారు. మనం సోనం వాంగ్చుక్, ఎస్, ఆయన పెద్ద ఎత్తున ప్రజలందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి ఆ హిస్టరీలో లడాక్ లో ఇంటికి ఒక మనిషి ఉద్యమంలో పాల్గొని హిస్టరీ ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే లడాక్ లో 67% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. వాస్తవంగా ఓవరాల్ గా 56% అయితే 67% అంటే చిన్న విషయం కాదు. నరేంద్ర మోడీ ఓడించడం కోసం ప్రజలందరూ వచ్చి ఆ బీజేపీ క్యాండిడేట్ కి వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొంటారు అంటే స్పష్టం. ఎంత భయపడ్డారంటే నరేంద్ర మోడీ ఏదైతే లడాక్ అభివృద్ధి కౌన్సిల్ మెంబర్ గా ఉన్న ఒక చైర్మన్ ని తీసుకొచ్చి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన ఒక దుస్థితి వచ్చింది. ఎవరైతే ఆ లడాక్ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ బీజేపీ వ్యతిరేకంగా అక్కడ పాల్గొన్న వ్యక్తి ఉండో ఆయన తీసుకొచ్చి సీట్ ఇచ్చిన పరిస్థితి. అంటే అంతిమంగా లడాక్ లో ఓడిపోతాడు అనే అభిప్రాయం నరేంద్ర మోడీకి వచ్చే విష ప్రయత్నాలు చేసిండు. కానీ లడాక్ లో ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది. అక్కడ ప్రజల తిరుగుబాటు ద్వారా అదొక ఒక ఇండికేట్ చేయటం జరుగుతుంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది ఇంకొక బారాముల్లా సీట్ ఇప్పుడు చర్చలోకి వచ్చింది. వాస్తవాలుగా 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎంత దుర్మార్గానికి నరేంద్ర మోడీ అమిత్ షా మాట్లాడుతున్నారంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తీసుకొచ్చి ఇప్పుడు కలుపుకుంటారట. అసలు ఉన్న కాశ్మీర్ నే అభివృద్ధి చేయట్లేదని అసలు ప్రచారానికే రానియట్లే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ప్రజలు. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత నరేంద్ర మోడీకి అమిత్ షాని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కనీసం అక్కడ గతంలో జరిగిన పార్లమెంట్ సీట్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు నరేంద్ర మోడీ. అట్లాంటి బారాముల్లా సీటు, వాస్తవంగా బారాముల్లా సీటు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తుండే మాజీ సీఎం, సో ఆయనకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు. ఆ రకంగా లడాక్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంటుంది, అక్కడ సీట్లు ఏం గెలవదు. చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది జార్ఖండ్. వాస్తవంగా ఈ జార్ఖండ్ బీహార్ నుంచి వచ్చిన తర్వాత జార్ఖండ్ లో 3 సీట్లు ఉంటే 3 సీట్లు కూడా బీజేపీ గెలిచింది గతంలో. కానీ ఇప్పుడు అసలు ఆ 3 సీట్లలో పెద్ద ఎత్తున వ్యతిరేకత జార్ఖండ్ లో ఎదుర్కొంటుంది బీజేపీ. నాయకత్వ సంక్షోభం ఉంది జార్ఖండ్. చేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి, సో అక్కడ అధికారం కోల్పోయారు వాళ్ళు. అక్కడ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఒక సెంటిమెంట్ ప్రధానంగా ముందుకు వచ్చింది. ఇప్పుడు అక్కడ పొత్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా నరేంద్ర మోడీ ఒక దుర్మార్గంగా జార్ఖండ్ అణచివేస్తున్నాను, ఒక పెద్ద ఎత్తున చర్చ అక్కడ ముందుకు రావడం, పార్టీని అంటే ప్రాంతీయ పార్టీని లేకుండా చేస్తాడు అనే చర్చ రావడం, శివసోరన్ కూడా గతంలో నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసిన హిస్టరీ ఉంది, ఆ సెంటిమెంట్ కూడా లేదు అనే ఒక పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు జార్ఖండ్ లో 3 సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఓవరాల్ గా 5వ విడత ఏదైతే ఉందో నరేంద్ర మోడీ యొక్క ఆశలు ఏదైతే ఉన్నాయో వాస్తవంగా
కొన ఊపిరితో ఆశలు ఉన్నాయి వీళ్ళకి. ఇక దీని తర్వాత వచ్చేది ఢిల్లీ కాబట్టి అక్కడ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఓవరాల్ గా దీంతో మహారాష్ట్ర అయిపోయింది, ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ బెంగాల్ సంబంధించి ఇంకొక రెండు విడతలు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ సీట్లు అయిపోయినాయి. తర్వాత యూపీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సీట్లు అయిపోయినాయి, ఇంకా రెండు విడతలకు సంబంధించి కొద్ది సీట్లే మిగిలిన్నాయి. ఒక రకంగా చూస్తే ఐదో విడత అనేది ఒక చివరి చివరి మిటుకు మిటుకు ఆశలు ఉన్నాయి నరేంద్ర మోడీకి, చిన్న చిన్న ఆశలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆశల మీద నీళ్లు చల్లారు అక్కడ ఉన్న ప్రజలు. వాస్తవంగా మొత్తం సీట్లలో అయితే 49 సీట్లలో బీజేపీకి 32 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. 32 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. దాని తర్వాత శివసేనతో కలుపుకొని తర్వాత పాస్వాన్ సీట్ తో కలుపుకొని మొత్తం 41 సీట్లు ఎన్డీఏకే ఉన్నాయి. 49 8 సీట్లు మాత్రమే బయట ఉన్నాయి. ఆ 8 సీట్లు తృణమూల్ 4 ఉన్నాయి, తర్వాత కాంగ్రెస్ ఒకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది, ఇట్లా జేడీయూ ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఉంది. కానీ ఈ సీట్లను ఇప్పుడు నిలుపుకునే పరిస్థితి ఉందా? అప్పుడు వేవ్ లో గెలిచిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ వేవ్ లేదు, వ్యతిరేకత ఉంది. లడాక్ సీటు సిట్టింగ్ పోయే పరిస్థితి ఉంది, బీహార్ లో సిట్టింగ్ పోయే పరిస్థితి ఉన్నాయి, జార్ఖండ్ లో సిట్టింగ్ లు పోయే పరిస్థితి ఉంది, ముంబై కేంద్రంగా పార్టీని తీసుకున్న అక్కడ సిట్టింగ్ లు నష్టం జరుగుతుంది, కేంద్ర మంత్రులే అవుట్ అయ్యే పరిస్థితి ఉంది, కేంద్ర మంత్రులే గెలిచే పరిస్థితి లేదు, ఇంకెవరికి ప్రచారం చేస్తారు? కాబట్టి నరేంద్ర మోడీ స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయంటే అసలు ఎట్లా పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి నరేంద్ర మోడీ ఫ్రీ బస్సు విషయంలో కామెంట్ చేసిండు, ఫ్రీ బస్ విషయంలో కామెంట్ చేసిండు. ఫ్రీ బస్సులు మహిళలకి ఫ్రీ బస్సులు ఇచ్చినాయి మన దేశంలో ఒక 5-6 స్టేట్స్. మహిళలకి ఫ్రీ బస్సులు ఇవ్వటం వల్ల కాలుష్యం పెరుగుతుంది, ఆ మెట్రో మొత్తం ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. కాబట్టి మెట్రో వైపు ఉండాలి తప్ప మనం ఫ్రీ బస్సులు ఇస్తారా అని నరేంద్ర మోడీ కామెంట్ చేసిండు. అంటే సామాన్య మహిళల పక్షాన ఉండొద్దు, డబ్బులున్న మెట్రోలో తిరిగే జనాల పక్షాన ఉండాలంటే. అందుకే కేజ్రీవాల్ కౌంటర్, కేజ్రీవాల్ ఒక పెద్ద కౌంటర్ ఇచ్చిండు, నువ్వు ప్రధానమంత్రిగా ఉండు, నువ్వు నీ మినిస్టర్లంతా కలిసి మీరు ఫ్రీగా విమానాల్లో తిరుగుతారు, ఫ్రీ రైళ్లు వాడతారు, ఫ్రీగా ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రభుత్వం అంటే సొమ్ము ఎవరిదో, అది ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్ముని ఫ్రీగా మీరు విహారయాత్రలకు కానీ ఫ్లైట్లు కానీ స్పెషల్ గా పెట్టి పెద్ద ఎత్తున దుబారా ఖర్చులు చేస్తారు. కానీ ప్రజలకి, అది కూడా మహిళలకి, మహిళల గురించి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ మాట్లాడతాడు. అట్లాంటి మహిళలకి ఫ్రీ బస్ ఇస్తున్న ఢిల్లీ కానీ, ఆ ప్రభుత్వం పంజాబ్ లో ఇస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, లెఫ్ట్ సిపిఎం కేరళలో ఇస్తుంది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ఏ ఒక్క స్టేట్ లో కూడా నరేంద్ర మోడీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించరు. అంటే దాని మీద కూడా అక్కసుగా వెళ్ళగట్టిండు నరేంద్ర మోడీ. చాలా కామెంట్లు చేసిండు, దుర్మార్గపు కామెంట్ సౌత్ విషయంలో చేసిండు, తర్వాత ఆ నిధుల విషయంలో చేసిండు. ఎన్ని అయినా గానీ, ఎన్ని అబద్ధ ప్రచారాలు నరేంద్ర మోడీ దిగజారినా గానీ, ఈ ఐదో విడతలో నరేంద్ర మోడీ సీట్లు గెలవటం అనేది కష్టం. సో నరేంద్ర మోడీ ఆశలు చల్లారిపోయినాయి ఈ దెబ్బతోటి. ఎవరైతే తన కింగ్ అనుకున్నారో, వాస్తవంగా ఆ రాజ్నాథ్ సింగ్ గాని, ఇప్పుడు ఎవరైతే క్షత్రియ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది, రాజపుత్రుల ఇష్యూ, వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీని ఓడగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. సో నరేంద్ర మోడీ ఆధిపత్యాన్ని గండి కొట్టాలనే ప్రయత్నం ఉంది. జాట్లు ఇష్యూ జరిగింది, ఆ జాట్లంతా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఈ ఐదో విడతలో రైతులు, యువత, పెద్ద ఎత్తున మహిళలు తిరుగుబాటు చేసి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటింగ్ చేశారనేది మనకు స్పష్టం ఉంది. అందుకే లో ఓటింగ్ శాతం నమోదైంది, చాలా తక్కువ. ఎక్కడైతే నరేంద్ర మోడీ, ఇప్పుడు మన రాష్ట్రాల వారికి చూస్తే ఎక్కడైతే నరేంద్ర మోడీ ఓడిపోతాడు అన్న సీట్ ఒడిశాలో 60% నమోదైంది అక్కడ పోలింగ్ పర్సెంట్, తర్వాత లడాక్ లో 67%, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో 61%, తర్వాత యూపీ వస్తాలకి 55%, తర్వాత మహారాష్ట్ర మొత్తం కలిపితే 48%, వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. సో వెస్ట్ బెంగాల్ లో 73%. సో నరేంద్ర మోడీ ఓడిపోయే ప్రాంతాల్లోనేమో సీట్లు కోల్పోయే ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి, నరేంద్ర మోడీ సీట్లు నిలబెట్టుకుంటున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిపోయింది. సో అంతిమంగా ప్రజలు నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున తిరుగుబాటుని ఈ ఐదో విడతలో చూపించారనేది వాస్తవం.